మా పుట్టినూరు మొగల్తూరు. ఇది మొగల్తూరు అండి? పుట్టినూరు. ఓకే. పుట్టినూరు మొగల్తూరు రామాలయం కాడ. మీ పేరు? నా పేరు కొత్తపల్లి సత్యవతి. కొత్తపల్లి సత్యవతి అండి. రామాలయం కాడ మా పుట్టిన ఇల్లు. చిరంజీవి గారు అక్కడ ఉంటారు? ఎప్పుడైనా కలవటం జరిగిందా? లేదమ్మా, ఈ వరకు ఇక్కడికి 2 సార్లు వచ్చాను, సెక్యూరిటీ కలవనివ్వలేదు. అంటే నా పరిస్థితి చెప్పకుండా వచ్చాను. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇంకా ఎక్కువైపోయారు అన్నదమ్ముల ముగ్గురు అండి. మరి అటువంటి తీతి మా అందరాయుసు పోసుకున్నాళ్ళు. ఎంతకాలమైనా బతకాలి, చెయ్యాలి. ఎంత అభివృద్ధి చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి అంత ఏంటి కోట్లు సంపాదించుకునేది వదిలేసుకుని ప్రజల గురించి వచ్చిన ఆయన్ని దేవుడు కాపాడాలి. ఏ శత్రువులు నీడ ఆయన మీద పడకూడదు, పడకూడదు. మా పెద్ద పెద్దోళ్ళు ఆయుష్ అంతా వేసుకుని ఆయన శిరకాలు ఉండాలి. ఆయన చిరంజీవి గారు తమ్ముడైనందుకు ఆయనకి గర్వం, ఈయనకి గర్వం. కానీ చిరంజీవి గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి ప్రాణమే. మాది సేరేపాలెం అస్సలం అమ్మగారు, ఆయన స్నేహితుడు. సత్యప్రసాద్ గారు కూడా చిరంజీవి గారి స్నేహితుడు, మాకు తెలుసు. అప్పుడు పిల్లలు మొగల్తూరు నుంచి ఓన్లీ మెగాస్టార్కి శుభాకాంక్షలు తెలుపుతందుకు వచ్చారా? ఏమైనా కష్టం చెప్పుకుందామని వచ్చారు? ఏం కష్టం అది? నాకు హార్ట్ పేషెంట్ అండి. నాకు అసలు బాగాలేదు. స్టంట్ వేసారు, 2 సార్లు హార్ట్ వచ్చింది, 3 సార్లు వస్తే కొంత పాప ఒక్కతే బాబు భర్త వదిలేసాడు. మాకెవరు లేరు, మాకు మగ దిక్కు లేదు. పుట్టింటోళ్ళు అందరూ ఉన్నారు, ఎవరు చూడరు, చూడరండి, ఎవరు చూడరు. ఎవరు ఫోన్ కూడా చేయరు. ఒకసారి వచ్చిన సంవత్సరం క్రితం కలవనివ్వలేదు, లేరన్నారు. మళ్ళీ ప్రయాసపడి రాత్రి వచ్చి స్టేషన్లో పడుకుని ఇక్కడికి వచ్చి ఏదో రకం కలవాలి, ఏదో సహాయం చేస్తారని ఆశతో వచ్చాను. అదిగో నా పాప అండి. నిజంగా మరి చిరంజీవి గారు దయంత దయించి నాకు ఏదన్నా చిన్న సహాయం చేస్తారు. ఇల్లు లేదు, అది కట్టుకోలేకపోతున్నాను. భర్త లేడు, అల్లుడు లేడు, మాకు ఇంకే మగబిడ్డలు లేరు, ఇల్లు లేదు. చాలా బాధలో వచ్చి కళ్యాణ్ బాబు గారు కానీ ఏమైనా చూపించారా దృష్టి తీసుకెళ్లారా ఈ విషయం? వెళ్ళానండి, పిఠాపురం వెళ్ళానండి. అక్కడ కలవలేదు. తర్వాత ఇక్కడికి వచ్చానండి, మళ్ళీ మంగళగిరి. అక్కడ రాసి